విశాఖ మహానగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. జీవీఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ కలిగిన వైసీపీ నేతలకు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లకు గాను ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఓటింగ్కు దూరంగా ఉండడంతో 96 మంది మాత్రమే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూటమి తరపున 10 మంది, వైసీపీ నుంచి 10 మంది పోటీకి దిగారు. జీవీఎంసీలో వైసీపీకి 58 మంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 57 మంది కార్పొరేటర్ల బలం ఉంది. సిపిఐ సిపిఎంలకు ఒక్కొక్కరు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు జూలై 22 నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు 6 టీడీపీలోను 5 జనసేనలోనూ చేరిపోయారు. సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంతో వైసీపీ బలం 47 పడిపోగా కూటమి బలం 49 పెరిగింది. పోలింగ్ ముందు రోజు నుంచే ఇరుపక్షాలు తమ కార్పొరేటర్లను ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. అయితే వైసీపీ క్యాంపుకు 43 మంది మాత్రమే హాజరయ్యారు. గైర్ హాజరైన 4 పోలింగ్ ప్రారంభమయ్యేసరికి కూటమి కార్పొరేటర్లతో పాటు ప్రత్యేక బస్సుల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకోవడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ జీవీఎంసీలో వైసీపీకి షాక్ తగిలింది. ఎందుకంటే గతంలో అధికార బలంతో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు మెజార్టీ స్థానాలను గెలిచి, అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ పోటీ చేసిన అభ్యర్థులు బెదిరించి గెలిచారు. సో గెలిచిన తర్వాత అనేక అరాచకాలు అన్యాయాలు చేశారు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. సో దీంతో ఒకసారిగా ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే కొంతమంది జనసేనలను, కొంతమంది టీడీపీలోకి చేరిపోయారు. కొంతమంది ఎన్నికల ముందే టీడీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 57 వరకు సభ్యులు ఉన్నటువంటి వైసీపీకి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే 43 మందే ఉన్నారు. ఆ 43 మందిలో కూడా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు. నార్మల్ గా గెలుపుకి కావాల్సినటువంటి కూటమి సాధారణంగా గెలుపుకి కావాల్సింది 49 మందికి కావాలి, 49 ఓట్లు కావాలి. బట్ ఒక్కొక్కరికి 66 నుంచి 54 లీస్ట్ వరకు వచ్చాయంటే అక్కడ ఎంత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేక తిరణాలు సొంత పార్టీ కార్పొరేటర్లే బయటికి చెప్పలేక ఈ స్టాండింగ్ కమిటీలో ఓట్లు వేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా టీడీపీలో 6 పరోక్షంగా నిన్న ఒకసారి 7 ఆల్రెడీ చేరిపోయారు. అది జనసేనలో 5 చేరిపోయారు. మరికొంతమంది కూడా చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వలన వాళ్ళు బయటికి రాలేదు. కానీ వాళ్ళు ఓటింగ్ లో మాత్రం కూటమికి మద్దతు ప్రకటించారనే విషయం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కేవలం మిగిలిన వల్ల ఒక మేయర్ పదవి మాత్రమే, మేయరు రాజీనామా చేస్తే ఆ మేయర్ పీఠాన్ని మళ్ళీ ఎందుకు జరగవచ్చు. కానీ నేరుగా తొలగించడానికి ఆస్కారం లేదు, అవిశ్వాస పెట్టడానికి ఆస్కారం లేదు. కాబట్టి మేయర్ కూడా గౌరవప్రదంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పి కూటమి నేతలు వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇకపై నుంచి పూర్తి స్థాయిలో ఇటు జీవీఎంసీలో కూటమికి పూర్తి బలం ఉండడంతో పాటుగా స్టాండింగ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూటమి నేతలు గెలవడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా జీవీఎంసీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే కూటమి అలవోకగా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది నేతలు కూడా క్యూ కట్టినట్టు మనకు తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళంతా కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కూటమి నుంచి పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అయితే కూటమి నేతలు వీళ్ళు సిద్ధంగా లేరనేది స్పష్టమవుతుంది. అయితే అయినప్పుడు కూడా అభివృద్ధి కానీ పనులు చేసినప్పుడు తమకు సహకరించాలని చెప్పి ఓట్లు వేసినటువంటి నేతలు కోరినట్టు మనకు